అమ్మయ్యా, శిక్షణ ఎలా అయితే మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం రా. అవును మోయ, ఆడైతే పిజ్జా బల్లే ఉంది. అసలు ఏమైనా కానీ ఉంది మోయ, ఇంకటి నుంచి ప్రతిరోజు ఆ షాప్కి తీసుకెళ్ళి మోయ నన్ను. సర్లే సర్లే, తీసుకెళ్తానులే. అయినా కానీ మనం ఏమేమి పిజ్జాలు తిన్నావురా, మర్చిపోయాం అసలు. మోయ మోయ పిల్లంది ఏమోయమ్మ, జస్ట్ మిస్ మోయ, నువ్వు పిల్లడి గుద్దేస్తావు అనుకున్నాను. ఒరే నేను ఎట్లా గుద్దుతానులే. సరే మోయ, మనం అయితే అక్కడ చికెన్ పిజ్జా తిన్నాం మోయ. చికెన్ పిజ్జా నాకైతే పిచ్చి పిచ్చికి నచ్చేసింది మోయ. నచ్చద్ది నచ్చద్ది, ఆ పిజ్జాలు ఎప్పుడు తినకూడదురా, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తినాలి. అంటే మంత్కి ఒకసారి లేదా 2 మంత్స్ కి ఒకసారి అట్లా మాత్రమే తినాలి. అవును మోయ, అట్లానే తినాలి, లేకపోతే మన కడుపులో ఏవో వచ్చేస్తాయంట. అవునవును, ఏవో వచ్చేస్తాయిలే. సర్లే సర్లే, పదండి మనం అయితే ఇంటికి వెళ్ళి ఆడుకుందాం రే. ఏంటి అసలు ఎన్ని కార్లు ఉన్నాయి నీకు మోయ? అవును మోయ, ఏంటి అసలు ఎన్ని కార్లు ఉన్నాయి? అయినా కానీ నా కార్ పార్కింగ్ చేసేదానికి కానీ లేదు కదరా స్థలం. అవును కదా, అబ్బా ఏంటో మోయ, నా కార్లు ఎక్కువైపోయినాయి. అదేగా చెప్పేది, నువ్వు చూసిన ప్రతి కారు కావాలంటే ఇంక అట్లే ఉంటుంది. చూడు, నీ దగ్గర అయితే ఫస్ట్ ట్రాక్టర్ ఉంది, రోల్స్ రాయల్స్ ఉంది, ల్యాంబోర్గిని ఉంది, మినీ థార్ ఉంది, అండ్ జేసీబీ గానే ఉంది. ఇన్ని కార్లు ఉన్నాయి నీకు. అవును మాయ ఉన్నాయి, కానీ కానీ ఏంట్రా ఉంటే బాగుంటది కదా మాయ. జేసీబీ ఎప్పుడైనా నేను ఆడుకునే దానికి పనికి వస్తుంది, థార్ నేను ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు పనికి వస్తుంది, ల్యాంబోర్గిని తెలిసిందే నేను రోజు స్కూల్కి వేసుకెళ్తున్నాను, రోల్స్ రాయల్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు రోల్స్ రాయల్స్ గానే వేసుకెళ్తున్నాను, ఇంకా ట్రాక్టర్ అప్పుడప్పుడు తిరుగుతామా దాంట్లో. అబ్బా అయినా కానీ వీడికి ఇన్ని కార్లు ఉన్నాయి, నాకే నాకు ఒక కారు ఒక బైక్ మాత్రమే ఉంది. మాయ నీకు గాని ఉన్నాయి మాయ ఒకప్పుడు, కానీ నువ్వు అమ్మేసావు. ఒరే నాకు గాని ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు నా ఇంటికి అడ్డంగా అయితే పార్కింగ్ చేయలేదు. చూడు, నేను పార్కింగ్ చేసుకుని కానీ లేకుండా చూసావా ఎట్లా పెట్టేసావో. అబ్బా ఏంటి మాయ నువ్వు, ఇంక నేనేం చెప్తా చెప్పు. సర్లే ఇంకా ఎంతో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా పదండి మనం అయితే కిందకి వెళ్ళి పడుకుందాం. సరే మోయ పద పద. హై హై, ఒరే డోరేమాన్ రారా, మనం యాక్షన్ కామెంట్ సినిమా అయితే చూద్దాం. ఏంట్రా కొత్త సినిమా వచ్చింది యాక్షన్ కామెంట్ది? అవునరా. ఈడేడు శిక్షాన్, రే శిక్షాన్ రారా, ఏడనో. వస్తున్నా వస్తున్నా మోయ, ఒక నిమిషం. ఏడరా నాయనా, నువ్వు మళ్ళీ ఏంది నా కారు ఎక్కేసి తోలుతున్నావా ఏంది? లేదు మోయ లేదు. ఎక్కడున్నావు అయితే నువ్వు? ఆగు మోయ వస్తున్నాను. అమ్మయ్య చెట్లకు నీళ్ళు పోసి అయితే వచ్చేసాను, ఇంకా పదమోయ వెళ్దాం. ఏం చేశారు అడికెళ్ళి? ఏం చేయలేదు మోయ, మొక్కనికి నీళ్ళు పోసి వచ్చాను. సర్లే అయితే రండి, ఇంకా వెళ్ళి మనం పడుకుందాం. పదమోయ పద. అబ్బా రే డోరేమాన్ మర్చిపోయి చెప్పడం. ఒరే ఒరే ఏంట్రా ఏడగని కార్లు ఉన్నాయి మాయ? నా కార్లు మాయ పైన పార్కింగ్ కి స్థలం లేకుండా పెట్టేసాను, అందుకని నేను ఇక్కడ తెచ్చిపెట్టాను. ఒరే ఏంట్రా నాయన, ఎక్కడ చూసిన కార్లే ఉన్నాయి మన ఇంట్లో. ఏంట్రా అసలు మీ కార్లు, ఎడొచ్చేసి థార్ ఉంది, మళ్ళీ జీప్ ఉంది, అక్కడ మళ్ళీ ట్రాక్టర్ ఉంది. మాయ చూడు మాయ, ఈడికే నాకన్నా ఎక్కువ కార్లు ఉన్నాయి. ఒరే గమనండ్రా, నీ దగ్గర రోల్స్ రాయల్స్ ఉంది, ల్యాంబోర్గిని గాని ఉంది. అవును కదా, చూడరా నాయన అసలు ఎన్ని కార్లు రాయడా. మాయ ఏం చేద్దాం మాయ ఇప్పుడు? ఇంకేం చేసేది ఏంది, ఇంకా మీ కార్లు తీసి పో. అంత మాట మాత్రం ఉండదు మాయ, నువ్వు మాకు నిన్న వీడియోలో చెప్పావు మాకు బొగాటి తీస్తా అని. ఇంకేం చేద్దాం రా, మన ఇంట్లో పార్కింగ్ స్థలం లేకపోతే ఇంకా బొగాటి తీయచ్చు, నేనైనా ఏం చేసింది చెప్పు. మాయ ప్లీజ్ మాయ ఏదో ఒకటి చెయ్యి మాయ. నాకైతే ఏం ఐడియా రావట్లే పో, నేను వెళ్ళి పడుకుంటా, ఇంకా మీరే ఏదైనా ఆలోచించి చెప్పండి నాకు. మోయ్ మోయ్ ఆగో ఒక నిమిషం. ఏంట్రా, మనం ఒక పార్కింగ్ కి ప్లేస్ కట్టించుకుంటే ఎట్టుంటది మోయ? ఏంటి పార్కింగ్ కి ప్లేసా? మన ఇంట్లో అయితే స్థలం లేదురా అసలు, అయినా కానీ ఆడ కట్టించుకుంటా చెప్పు. ఏంటి మోయ స్థలం లేదంటావు? ఇంకేడుంది రక్షించాను చెప్పు, స్థలం ఉండేదంతా నేనైతే ఇల్లు కట్టేసాను, ఇంకేముంది స్థలం చెప్పు. అయినా కానీ మోయ ప్లీజ్ మోయ్ ఏదో ఒకటి ఆలోచించి ఎక్కడ పార్కింగ్ కట్టేసేయి మోయ. కట్టాలంటే ఏడరానైనా కట్టేది. సరే రా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. చూద్దాం పద మోయ పద పద. హై హై, మన మోయ అయితే ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ అయితే కట్టేయబోతున్నాడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ప్లాట్ఫామ్ అయితే ఇంట్రొడ్యూస్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ పేరే వినెక్స్. ఇందులో మీరు మనీ అయితే వినవచ్చు. వినెక్స్ వాళ్ళు మీరు రిజిస్టర్ అవ్వగానే 100 రూపీస్ బోనస్ అయితే ఇస్తారు. అండ్ ఇందులో అయితే 5000 గేమ్స్ ఉన్నాయి అనమాట. ఈ గేమ్స్ అన్ని ఆడుతూ మీరు మనీ అయితే వినవచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్ లో ఐపీఎల్ గానీ స్టార్ట్ అయింది, మీరు ఐపీఎల్ చూస్తూ మనీ గానీ వినవచ్చు. ఐపీఎల్ తో పాటు ఇంకా చాలా స్పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట, అవి కనుక చూస్తూ మీరు అయితే మనీ అయితే గెలుచుకోవచ్చు. అండ్ పేమెంట్ గానీ చాలా ఫాస్ట్ గా విత్డ్రాల్ అండ్ డిపాజిట్ గానీ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను. చిన్నపిల్లలు అయితే ప్లీజ్ వద్దు, పెద్దవాళ్ళు గానీ మీకు ఐడియా ఉంటేనే వెళ్ళండి. పార్కింగ్ ప్లేస్ ఎక్కడ కడతాం ఎక్కడ కడదాం, అయినా గానీ మన శిక్షణ్ గారు చెప్పింది మంచి ఐడియానే, ఎందుకంటే ఇంకా వీళ్ళు అయితే కార్లు కావాలి కావాలంటారు. నేను గానీ ఒక్క కారు ఎన్ని రోజులు అని వాడే చెప్పండి. అవును మా ఎన్ని రోజులు అని వాడతావు, నువ్వు ఒక 10-15 కార్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటి 10-15 కార్ల? అవును మాయ్యా. ఒరే నాకు వద్దులేరు నాయనా, జస్ట్ ఒక 2-3 కార్లు ఉంటే చాలు నాకు. ఆల్రెడీ ఒక బైక్ అయితే ఉంది, ఆ బైక్ గా నమ్మేసి ఇంకోటి ఏదైనా కొనుక్కుంటాను. సర్లే మాయ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అదే పార్కింగ్ ప్లేస్ ఎక్కడ కడదామని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మాయ మాయ ఏంట్రా శిక్షన్, ఈ కొండ మీద కడితే ఎట్టుంటది పార్కింగ్ ప్లేస్? కొండ మీద? ఈ కొండ మీద సెట్ అవుతురా, లేకపోతే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి మాయ అది?
ఈ కొండ మీద నుంచి ఈ పైన ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్ లో మన పార్కింగ్ అయితే వస్తుంది. ఎట్లుంది ఐడియా? బాగుంది మాయ, బాగుంది. ఓకే, ఈ ఐడియా అయితే బాగానే ఉంది. ఆ కొండ దగ్గర ఒక ఎడ్జు, మన ఇంటి దగ్గర ఇంకొక ఎడ్జు, మధ్యలో అంతా పార్కింగ్ ఉంటుంది, అండ్ అటు పక్క రోడ్డు ఒకటి వస్తుంది. ఎట్లుంది ఐడియా? సూపర్ గా ఉంది మాయ, సూపర్ గా ఉంది. ఏమైనా కానీ నీ ఐడియానే ఐడియా మాయా. అప్పుడు మనకు కావాల్సిన కార్లు అన్ని అటు నుంచి పార్కింగ్ లోకి అయితే తీసుకెళ్లొచ్చు. అవును మాయ, అవును, బల్లే ఉంది మాయ నీ ఐడియా. సరే, ఈ ఐడియాని మనం ఫాలో అయిపోదామా? అయిపోదాం మాయ, అయిపోదాం. ఆల్ రైట్, ఇప్పుడు మనకైతే వర్కర్స్ కావాలరా. అవును కదా, వర్కర్స్ కావాలి. ఆడి నుంచి వస్తారు మోయ వాళ్ళు ఇప్పుడు? అదే కదా, నాకు అర్థం కావట్లేదు. వర్కర్స్ నా దగ్గర నెంబర్ కానీ లేదు ఇప్పుడు వాళ్ళది. ఇంత ముందు అయితే ఉన్నింది కానీ నేనైతే డిలీట్ చేసేసాను రా. ఏంటి డిలీట్ చేసేసావా? అవునరా, డిలీట్ చేసేసాను. అబ్బా ఇప్పుడు ఎట్లా మోయా? సరే పద, మనం అయితే అవెంజర్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. నా తెలిసి వాళ్ళ దగ్గర అయితే నెంబర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య వాళ్ళ ఇంటిని రీమోడల్ చేయించారు. అవును కదా, మర్చిపోయారు మోయ, వాళ్ళు ఈ మధ్య కదా రీమోడల్ చేయించారు. వాళ్ళ దగ్గర అయితే నెంబర్ ఉంటుంది, వాళ్ళని అడిగి మనం అయితే మన పార్కింగ్ ప్లేస్ అయితే కట్టించుకోవచ్చు. అవునవును, కట్టించుకోవచ్చు. మీరైతే డోర్ కరెక్ట్ గా ఏంట్రా? ఆశ్రమ మోయ. ఓకే, అక్కడైతే నా కార్లు అన్నిటికీ నేను తల వేసాను. రే డోరీమో, నువ్వు వేసావు కదా నీ కార్లకు తల. నేను వేయకుండా అట్లా వస్తాను చెప్పరు అయినా కానీ. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అర్రే ఎవడరా వీడు, మనకు అడ్డం వచ్చాడు మోయ సిగ్నల్ గా వేసుకోకుండా. అవునరా, వాడేంటో అసలు అట్లా అడ్డం వచ్చాడు. సర్లే సర్లే, మనం అయితే కంటిన్యూ అయిపోదాం అవెంజర్స్ వాళ్ళ ఇంటికి. పద మోయ పద. ఫ్రెండ్స్ మీరైతే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి మర్చిపోకుండా. అండ్ ఈ వీడియోకి అయితే 5 లక్షలు టార్గెట్ వేస్తున్నాం, కంప్లీట్ చేసేయండి. ఓకేనా? మీరు కానీ కంప్లీట్ చేశారు అనుకోండి, మేమైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం. అండ్ మీరు మర్చిపోకుండా #షింగ్షాన్ ఆర్ #డోరేమోన్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కానీ కామెంట్ చేశారు అనుకోండి, మాకైతే మా మామయ్య బుగాటి తీస్తాడు, ఎవరికైతే ఎక్కువ కామెంట్లు వస్తాయో. ఆల్ రైట్ ఆల్ రైట్, మనం అయితే ఫైనల్లీ అవెంజర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మావయ్య వచ్చేసాం. ఎట్లయితే ఏమి అద్దో, అక్కడైతే కార్లు చాలా ఉన్నాయి మావయ్య. అంటే వీళ్ళైతే లోపలే ఉన్నట్టున్నారు. నేను అదే అనుకుంటున్నాను, లోపల ఉంటారని అనుకుంటున్నా. సరే సరే మోయ పద, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారో చూసి వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు కావాల్సిన వర్కర్ నెంబర్ తీసుకొని మనం అయితే ఆ తర్వాత పార్కింగ్ కట్టేద్దాం మోయ, కట్టేద్దాం. సరేనా? సరే సర్లేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే సరే మోయ పద పద, లోపలికి పోదా. ఓకే ఓకే, మీరు కానీ రెండు లోపలికి. వస్తున్నాం మోయ, వస్తున్నాం. ఆహా, ఇక్కడ ఏదో పెద్ద పార్టీ జరుగుతున్నట్టుందే. డామినేటర్, ఏంటి గన్ను పట్టుకొచ్చు? కేజీఎఫ్ సీన్ లాగా ఉంది ఇది. అబ్బాయి అబ్బాయి, ఏదో అబ్బాయి మిస్టేక్ వచ్చిందిలే గన్ను. రే శింగ్షాన్ డోరేమోన్ రండ్రా ఫాస్ట్ గా. వస్తున్నాం మోయ, వస్తున్నాం. ఆల్ రైట్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఏమిలేడు ఆపరేటర్, ఖాళీగా ఉన్నావు అని చెప్పి మేము ఏదో పార్టీ చేసుకుంటున్నాం, చిన్న పార్టీ. ఏంటి పార్టీయా? ఇక్కడైతే రెడ్ హల్క్ గిటార్ వాయిస్తున్నాడు, స్పైడర్ మ్యాన్ అయితే అన్లిమిటెడ్ గా తాగుతూనే ఉన్నాడు, కెప్టెన్ అమెరికాగా ఉన్నాడు ఇక్కడ, అండ్ మన ఐరన్ మ్యాన్ అయితే ఉన్నాడు, అండ్ గ్రీన్ హల్క్ గానీ ఏందో టప్పెట్లు అయితే వాయిస్తున్నాడు. అరే డామినేటర్, ఈ తప్పిట్లు చాలా గట్టిగా ఉన్నాయి, ఇట్లి పగల కొట్టాలని చూస్తున్నా నేను, అంతే వాయించట్లేదు. ఏంటి పగల కొట్టాలని చూస్తున్నావా? అబ్బా సరిపోయింది. సర్లే ఐరన్ మ్యాన్, ఇప్పుడు నాకైతే నీ నుంచి ఒక హెల్ప్ కావాలి. ఏంటి డామినేటర్ అది చెప్పు. అదేంటంటే, నువ్వు మొన్న ఇంటికి ఏందో మార్పులు చేయించావు కదా. అవును చేయించాను. చేయించినప్పుడు వాళ్ళు నీకు వర్కర్స్ వచ్చి చేశారు కదా, ఆ వర్కర్స్ నెంబర్ అయితే ఇస్తావా నాకు కొంచెం? ఓ వర్కర్స్ నెంబరా, దాంట్లో ఏముంది డామినేటర్? ఇది హెల్ప్ అంటారా? రాసుకో చెప్తాను. ఆల్రెడీ ఆల్రెడీ, ఒక నిమిషం ఆగు. చెప్తా చూడు డామినేటర్. 9846 9846 3215 3215. ఓకే ఇంతేనా నెంబరు? ఇంతే డామినేటర్. ఆల్రెడీ ఆల్రెడీ, నేనైతే ఇంకా ఫోన్ చేసి మాట్లాడతా. హలో సార్, కన్స్ట్రక్షన్ వర్కరా? అవును సార్, నేనే. సార్ నా పేరు డామినేటర్, నేనైతే మా ఇంటి దగ్గర ఒక పార్కింగ్ యార్డ్ అయితే కట్టాలనుకుంటున్నాను, నాకు కొంచెం మీరు పార్కింగ్ యార్డ్ వచ్చి కట్టేస్తారా? నేను మీకు కావాలంటే మనీ ఇస్తాను. ఓకే సార్, అడ్రస్ ఎక్కడా? అడ్రస్ వచ్చేసి ఒక పెద్ద చెరువుని చూసారా మన లాస్ సెంటర్స్ లో? అవునవును, మోంటర్ మీద చెరువు ఉంది, ఆ చెరువు ముందరే మా ఇల్లు. అక్కడేనా? సరే సార్, వస్తాను ఒక 5 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చి నేను అంతా చూస్తాను. ఓకేనా? ఓకే అండి, కొంచెం ఫాస్ట్గా రండి. సరే సరే సార్, మీరేం టెన్షన్ పడబాకండి, నేను ఒక 5 నిమిషాల్లో మీ ఇంటి ముందర ఉంటాను. ఆల్ రైట్ ఆల్ రైట్. సరే అయితే ఇంకా శింగ్షాన్ డోరేమోన్ రండ్రా, మనం వెళ్దాం. అంకుల్ అంకుల్, నాగ్గా నాకు జ్యూస్ బాటిల్ ఇస్తారా? ఒరే ఏంట్రా జ్యూస్ బాటిల్ అంటున్నావు, వద్దురారా నైనా నువ్వు, ఏం చిన్నపిల్లకాయలు అయినా తాగకూడదు. ఏం కాదు మోయా, జ్యూస్ భలే ఉన్నట్టుంది, అందుకనే స్పైడర్ మ్యాన్ విపరీతంగా తాగుతున్నాడు. ఒరే కావాలంటే కెప్టెన్ అమెరికా తీసుకో, అది బాగుంటుంది, అది అట్లా కాఫీయే. లేదు మోయా, నాకు స్పైడర్ మ్యాన్ కావాలి. ఒరే నాయన ఇంకెట్లా కాదు, నేను ఎత్తుకెళ్ళిపోతా ఆగ్రా. మోయ మోయ వద్దు మోయ, వస్తాను లాగు. సరే సరే డోరేమోన్ నువ్వు కానీ రారా. వస్తున్నా మోయా. ఆల్ రైట్ ఆల్ రైట్, వచ్చి ఫాస్ట్ కార్ ఎక్కండి.
ఒక 5 నిమిషాల్లో మన ఇంటి దగ్గరికి అయితే వస్తాడంట. ఆ తర్వాత వచ్చి అంతా చూసి నాకు తెలిసి ఈ రోజు అయిపోద్దిరా. ఏంటి ఈ రోజు అయిపోద్దా? అయితే సూపర్ మోయ, అసలు సూపర్. సరే సరే అయితే మనం అయితే ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాం సరేనా? ఆ సరే మోయ, జై మహేష్పతి. అయ్యో పడిపోతాము. అరే ఎట్లా పండిస్తానరా, నేను చూసావా కంట్రోల్ మాత్రం మాలో జేమ్. మనం అక్కడ జిమ్ చేసేదానికి నేను గట్టించింది ఆడ తెలీదా? అవునవును, అయినా కానీ ఆయన బల్లే గట్టించమ్మా. నువ్వేమైనా గానీ మన సెలక్షన్ అంటే అట్లా ఉంటది మరి. అవును మోయా, బల్లే అవడం సెలక్షన్ అయితే. సరే అయితే పద, మనం అయితే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం. ఆల్ రైట్ ఆల్ రైట్, మనం అయితే ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మయ్య ఎట్లయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మోయా, ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నాడేమో. ఊరి అనుకున్నట్టుగా జరిగింది రా, ఆయన అయితే మన కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. సార్ సారీ సార్, మా కోసం మీరు ఎంతసేపు వెయిట్ చేసినందుకు. ఆ పర్లేదులేండి సార్, ఓకే మీరైతే ఏందో పార్కింగ్ అన్నారు కదా, ఈ చిన్న కార్లకేనా? అవును సార్, కాకపోతే నాకైతే కొంచెం పెద్ద కావాలి, ఎందుకంటే నా కార్లకు కానీ పార్కింగ్ అయితే సరిపోవట్లేదు అందుకని. ఓకే సార్, అయితే కట్టేద్దాం. ఎక్కడ కట్టాలి? నా వెనకాల వస్తారు, చూపిస్తాను. సరే సార్ వస్తున్నాను. ఓకే, మన పార్కింగ్ అయితే అంతా పైన ఉండాలి, కింద కాకుండా. ఏంటి పైన అంటే? ఫస్ట్ ఫ్లోర్ లో పార్కింగ్ పెట్టుకుంటారా? అవును సార్, ఎందుకంటే మా ఇంటి దగ్గర స్థలం అయితే లేదు, అందుకని మేమైతే ఈ రోడ్డు మీద కట్టాలనుకుంటున్నాం. ఈ రోడ్డు మీద కట్టాలా? ఓకే సార్, నేనైతే మొత్తం 4 స్తంభాలు అయితే పెట్టి దాని మీద అయితే రోడ్డు వేపిస్తాను. ఓకే, 4 స్తంభాలు పెట్టి దాని మీద రోడ్డు వేపిస్తారు అంటే అర్థమైంది నాకు. అండ్ మాకైతే ఒక రోడ్డు గారి కావాలి, దాన్ని కనెక్ట్ చేస్తూ మాకైతే కింద నుంచి, ఎందుకంటే మా కార్లు అన్ని పైకి పోవాలి కదా. అర్థమైంది సార్, ఆ పైకి వెళ్ళే దానికి కానీ రోడ్డు అయితే క్రియేట్ చేపిస్తాను. ఆ తర్వాత చుట్టూ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ కావాలి. ఓకే, అంటే ఎడ్జెస్ లోనా? అవును సార్, ఎడ్జెస్ లోనే. ఓకే ఓకే సార్, నేనైతే కట్టేస్తాను. ఆల్ రైట్, అంతా కలిపి ఎంత అవుతుంది? అంతా కలిపి అట్లేదన్నా ఒక 15 నుంచి 30 లాక్స్ దాకా అవుతుంది సార్? ఏంటి 15 నుంచి 30 లాక్స్? సార్ కొంచెం తక్కువ చేసుకోవచ్చు కదా. సరే సార్, మీకైతే తక్కువలో తక్కువ కొంచెం చీప్ క్వాలిటీ వేసి కానిచేస్తాను. చీప్ క్వాలిటీయా మోయా? చీప్ క్వాలిటీ వద్దు మోయా. అవునరా, మనం ఒకవేళ పార్కింగ్ చేసినప్పుడు అది కానీ కూలిపోయింది అనుకో, ఇంకా మన కార్లన్నీ పోతాయి. అవును మోయా అవును, అందుకని చీప్ క్వాలిటీ వద్దు. సర్లే, ఇంకేం చేస్తాం? నా బడ్జెట్ వచ్చేసి ఒక 20 లాక్స్ అనుకోండి. ఓకే సార్, 20 లాక్స్ అయితే పర్లేదు, బాగానే వస్తుంది. 15 లాక్స్లో అయితేనే మరీ చీప్ క్వాలిటీ వస్తుంది. ఇందాక ఆ బాబు చెప్పినట్టే కార్లు పెట్టగానే పడిపోతాయి. ఓకే ఓకే, అర్థమైంది. అట్లయితే కానీ వద్దండి, మీరైతే కొంచెం బాగా కట్టండి. అండ్ మీరైతే ఎట్లా కడతారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అయిపోవాలి, అంటే మొత్తం పార్కింగ్ రోడ్డు మీదే ఉండాలి. ఆ కొండ మీద ఉండకూడదు, నా ఇంటి మీద ఉండకూడదు. ఓకేనా? ఓకే సార్, నేను చూసుకుంటాను ఇంకా. ఆల్ రైట్, ఇంకైతే నేను మళ్ళీ పడుకుంటాను. మీరైతే వర్కర్స్ అందరినీ తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను సార్, మీరేం టెన్షన్ పడకండి. జస్ట్ ఒక 15 నిమిషాలు నాకు టైం ఉంది చాలు, నేను వర్కర్స్ అందరినీ తీసుకొచ్చి పనిలో పెట్టేస్తాను. సరే సరే, శింక్షాన్ డోరిమోన్ ఇంకా రండ్రా, మనం వెళ్ళి పడుకుందాం. వస్తున్నాం. ఇంకైతే ఆయన చూసుకుంటాడులే, మనం అయితే కాసేపు పడుకొని లేచి మళ్ళీ వచ్చి చూద్దాం సరేనా? సరే మా అయ్యా, డబ్బులు రెడీగానే ఉన్నాయి కదా? డబ్బులు రెడీగానే ఉన్నాయిలే, నువ్వేం టెన్షన్ పడవాక. అది మా అయ్యా, డబ్బులు రెడీగా ఉంటే అది చాలు మనకి. డబ్బులు ఉంటే ఏదైనా వస్తుంది మా అయ్యా ఈ లోకంలో. అన్ని వస్తాయని కానీ చెప్పలేవులే. అవును మోయా అవును, అయినా కానీ కార్లు ఏడైంది మోయా. ఈ డోరిమోన్ గడ్ చూడు మోయా, అక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేస్తున్నాడు. సరే సరే, ఇంకైతే నేను గడి పడుకుంటా, మీరు కానీ పడుకోండి సరేనా? సరే మోయా, గుడ్ నైట్. అమ్మయ్యా, వర్కర్స్ అందరూ అయితే వచ్చి పనులు అయితే స్టార్ట్ చేశారు. నా తెలిసి రోజు సాయంకాలం లోపల పని అయితే అయిపోద్ది. ఇప్పుడు మనకైతే మెటీరియల్స్ అయితే కావాలి, మెటీరియల్స్ అయితే సార్ని పంపిద్దాం, ఎందుకంటే వర్కర్స్ అందరూ పనులు అయితే ఉన్నారు. సార్ అయితే నాకు తెలిసి వెళ్తాడు అనిపిస్తుంది, ఎందుకంటే మంచోడు అన్నట్టే ఉన్నాడు. సార్, డామినేటర్ గారు. అరే శింక్షాన్, డామినేటర్ గారు ఉన్నారా? మా మావయ్య లోపల ఉన్నాడు, ఏమైంది అంకుల్? కొంచెం అర్జెంట్ పని వచ్చిందిరా, వెళ్ళి మీ మావయ్యని పిలుచుకొస్తావా? సరే ఆగండి అంకుల్, పిలుచుకొస్తాను. పదరా డోరిమోన్, వెళ్ళి మా ఆయన పిలుద్దాం. అబ్బా ఏంట్రా నేను అనుకో, నీ వల్ల ఎప్పుడు పడతానే ఉంటా నేను. జాగ్రత్తనైనా. సరే అంకుల్. మావయ్యా? ఓ మావయ్య పైకి లే మావయ్యా. ఏంట్రా శింక్షాన్, ఏమైంది? పైకి లే మావయ్యా, నిన్న అంకుల్ పిలుస్తున్నాడు. ఏ అంకుల్ రా? అదే మావయ్యా, బిల్డింగ్ కట్టిన వచ్చాడు కదా. ఏంటి బిల్డింగ్? అదే మావయ్య, పార్కింగ్. పార్కింగ్ పార్కింగ్ అదే కదా, ఆయన బిల్డింగ్ కట్టేస్తున్నాడు అనుకున్నప్పుడు. అదే మావయ్య బయట ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు, పిలుస్తున్నాడు ఆయన నిన్ను. సరే ఆకు వెళ్తా. ఏమైంది అసలు అయినా కానీ అన్న, ఏమైంది? అది మాకైతే ఇప్పుడు మెటీరియల్స్ కావాలి, మీరేమైనా కొంచెం తీసుకొస్తారా అని చెప్పి అడుగుతామని చెప్పి వచ్చాను. ఏంటి మెటీరియల్సా? అవును సార్, మెటీరియల్స్. అబ్బా సరే తీసుకొస్తానులేండి. ఏమేమి తీసుకురావాలి ఇప్పుడు? సార్ ఫస్ట్ అయితే శాండ్ కావాలి, ఆ తర్వాత మీరు గ్లాస్ ఐటమ్స్ అని చెప్పారు కదా, ఆ గ్లాస్ ఐటమ్స్ వరకు మీరు తీసుకొచ్చారంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్ళి శాండ్ తీసుకురావాలి. శాండ్ నాకు తెలిసి ఒక పెద్ద ట్రాక్టర్ నిండా ఇస్తారు, ఆ ట్రాక్టర్ నిండా కావాలా లేకపోతే టిప్పర్ నిండా కావాలా?
మీరు అడిగేది కొంచెమే కాబట్టి ఒక ట్రాక్టర్ రెండు అయితే సరిపోద్ది సార్. ఓకే అయితే ట్రాక్టర్ రెండు తీసుకొచ్చేద్దాం. శింక్షాన్ డోరిమోన్ మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి ఇసుక అండ్ గ్లాస్ ఐటమ్స్ అయితే తీసుకొస్తాను సరేనా? నువ్వు ఒకటే ఎట్లెళ్తా మోయ, నేను వస్తా. నువ్వు వస్తావా? నువ్వు వచ్చి ఏం చేస్తారు అయినా కానీ. నేను వస్తా మోయ, ప్లీజ్ తీసుకెళ్ళు. సర్లే రారా. డోరిమోన్ నువ్వైనా ఉంటావా లేకపోతే నాతో వస్తావా? నేను వస్తా మోయ, వాడస్తే నేను రాకుండా ఉంటానో చెప్పు. సర్లే సర్లే రాండి అయితే ఇద్దరు. పదమోయ పద, ఇప్పుడైతే మనం వెళ్ళి శాండ్ తీసుకుందాం మోయ, శాండ్ తీసుకుందాం. ఒరే ఇక్కడ అంతా వర్కర్స్ వచ్చేస్తున్నారు ఆల్రెడీ. అవును మోయ, నేను ఇందాకలే వచ్చి చూశాను, వర్కర్స్ అందరూ అయితే పని స్టార్ట్ చేశారు. అవునరా, బాగానే చేస్తున్నట్టున్నారు వర్కర్స్ అందరూ. ఇక్కడైతే కొండను తవ్వుతున్నారు అండ్ ఇక్కడ అన్ని బొక్కలు కావాలి పెడుతున్నట్టున్నారు. అవును మోయ, అక్కడ హోల్స్ పెట్టినా తెలుసు, అక్కడ పిల్లర్స్ అయితే దింపుతారు అనుకుంటా. అదే అదే, ఏదో నా తెలిసి వాళ్ళ దగ్గర శాండ్ అయితే తక్కువ ఉంటుంది, అందుకని కావాలి మనల్ని పంపిస్తున్నారు. అవును మోయ, మనం ఎట్లా ఖాళీయే కదా, మనం అయితే వెళ్ళి శాండ్ తెచ్చేసేవరకో వాళ్ళైతే పార్కింగ్ ఫినిష్ చేస్తారు, ఆ తర్వాత మనం అయితే పార్కింగ్ లో మనం అయితే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. బాగుంటది సూపర్. సరే సరే శింక్షా, నువ్వు చెప్పినట్టే కార్లని పార్కింగ్ చేద్దాంలే, నువ్వేం టెన్షన్ ఉండబాక. సరే మోయ. ఫ్రెండ్స్ మీరందరూ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవాలనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ కొట్టేసి 5K లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాం మేము, ఓకేనా? మీరు కానీ లైక్స్ కంప్లీట్ చేస్తే మాకైతే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయను. అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి, ఓకేనా? అవును ఫ్రెండ్స్. సరే మోయ్, అయితే మన వాళ్ళందరూ చేస్తారు నేను చెప్పలేదు, ఇప్పుడైతే పదమోయ మనం వెళ్ళి శాండ్ అయితే తీసుకొచ్చేద్దాం. సరే సరే, నేను కానీ వెళ్తా ఉన్నాను, నేను వేరే టెన్షన్ కూడా వచ్చింగ్ చేయండి. మనం అయితే వెళ్ళి శాండ్ తీసుకొచ్చేద్దాం, ఆ తర్వాత పార్కింగ్ కట్టించేద్దాం సరేనా? సరే మోయ, సరే పద పద జల్దీ పద. ఆల్ రైట్ శింక్షన్ డోరిమోన్, మనం అయితే ఇసుక మీద ఎక్కడికైతే వచ్చేసాం. ఏంటి మోయ, ఇక్కడ ఇసుక అమ్ముతారా? అవునరా, ఇద్దో ఇసుక అయితే ఇక్కడే అమ్ముతున్నారు. సరే రండి, మనం అయితే వెళ్ళి మాట్లాడి ఇసుక అయితే తీసుకుందాం. సరే మోయ. అన్న ఇసుక ఎంత పడుతుంది? బాబు ఒక ట్రక్ నిండా వచ్చేసి 20,000 రూపాయలు అయితే అవుతుంది. 20,000 రూపాయలు ఇసుక? సరే ఒకసారి చూడొచ్చా ఇసుక క్వాలిటీ? చూడు బాబు, పర్లేదు. సరే సరే చూస్తున్నాను, ఆగండి. ఓకే, ఇసుక క్వాలిటీ అయితే బాగానే ఉంది. నేను పెడితే కాలు కానీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఎట్లాంటి ఇసుక మనకు కావాల్సిందే. మెత్తగా ఉంది ఇసుక. అవును మా అయ్య, ఇసుక అయితే మెత్తగా ఉంది, బాగుంది ఇసుక. సరే ఇంకేం తగ్గదా అన్న? లేదు బాబు, ఫైనల్ ప్రైస్ కావాలంటే నీకు 18,000కి ఇస్తాను, ఎందుకంటే ఇంత ముందు కానీ మా దగ్గర ఇసుక కొన్నావు కదా. ఇంతకు ముందా? అవును, నా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అండ్ అవెంజర్స్ ఇల్లు కట్టించేటప్పుడు కానీ ఇక్కడ వేసుకున్నాను. సరే బాబు, 18,000 అయితే నాకు ఫోన్ పే చేసి నేను నీకు ట్రక్ అయితే ఇస్తాను, ట్రక్ తీసుకెళ్ళిపోయి నాకు మళ్ళీ ట్రక్ తెచ్చి సరేనా? ఆల్రైట్, నేను నా కార్ని ఇక్కడే పార్కింగ్ చేసి వెళ్తాను, మీ ట్రక్ ఇచ్చేసి మళ్ళీ నా కార్ని తీసుకెళ్తాను సరేనా? సరే బాబు. ఆల్రైట్, ఫోన్ పే అయితే చేసాను, చూసారన్నా డబ్బులు వచ్చినాయా? వచ్చినాయి బాబు, ఇంకా మీరైతే కార్ తీసుకెళ్ళిపోండి. సరే సరే, శింక్షాన్ డోరిమోన్ రండ్రా, ఆయన కార్ అన్నాడు కానీ ఇది ట్రక్ లే. అదేలే మోయ, నీకు తెలిసి ఉండదు. సరే సరే, నేను ఎక్కుతున్నా ఆగు మోయ. సరే ఎక్కు ఫాస్ట్ గా. ఎక్కుతున్నా మోయ. డోరిమోన్ నువ్వు కానీ వచ్చినా ఒళ్ళో కూర్చోరా. ఆగురా, వస్తున్నాను. ఇద్దరు ఎక్కేశారు కదా? ఎక్కేసాం మోయ, ఎక్కేసాం. ఇంకా పద, మనం అయితే వెళ్దాం ఇసుక తీసుకొని. సరే సరే, ఇప్పుడు మనం అయితే ఒక ట్రక్ నిండా అయితే ఇసుక కొనుక్కున్నాం, ఇప్పుడు ఇసుకని మన ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లాలరా. అవును మోయ, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. నువ్వు వేడైనా గుద్దే ఉంటే ఇసుక అంతా కారిపోద్ది మోయ, తర్వాత నీ ఇష్టం. ఒరే నేనేం గుద్దాను లేరా నాయన, నువ్వు దేనికి లేనిపోని డౌట్లనే పెడతావు. అదేదో కార్ వస్తుంది, అయిపోయి జస్ట్ మిస్ మోయ్ నువ్వు గుద్దేసి అనుకున్నాను. ఒరే నేనెట్ట గుద్దుతాను రైనా, కానీ తెలుసు కదా ప్రో డ్రైవర్ నేను. అవునులే, అది కరెక్టే. వచ్చిన ప్రతి ఒక్కరిని గుద్దేసి ప్రో డ్రైవర్ అని చెప్పి మోయ నువ్వు. బాగుంది రా శింక్షాన్, నేను అసలు నిన్నేం చేశాను రా, సక్కరంగా తోలుకుంటున్నాను కదా. నాకీ మోయ, నేను తోలుతాను. ఏంటి నువ్వా? వద్దురానైనా, నేనైనా ఒక కారుని గుద్దు ఆపేస్తానేమో, నువ్వైతే డైరెక్ట్ సొరంగంలో ఇరికిచ్చేస్తావు. నేను ఎప్పుడు ఇరికిచ్చాను అభిమోయ? అట్లా దేనికి ఇరికిలేదురా, నువ్వు సక్రంగా నీ కారుని తోలలేవు, ఇంక మళ్ళీ వచ్చి నా కారుని తోలుతావా? ఇది ట్రక్ మోయ్ అయినా కానీ. అదే లేరా ఏదో. సర్లే సర్లే, అయితే పద పద ఫాస్ట్ పద, ఇంటి దగ్గరకైతే వచ్చేసాం. సూపర్ సూపర్, ఇప్పుడైతే నాకు పార్కింగ్ రాబోతుందో, అక్కడైతే నేను ఇంకా చాలా కార్లు అయితే కొనుక్కొని పార్కింగ్ అయితే చేసుకుంటాను. ఏంట్రా ఇంకా కార్లు కొంటా అంటున్నావు? అంటే కొనాలి కదా మోయ, తప్పదు, ఎందుకంటే నా దగ్గర ప్రతి సూపర్ కార్ కావాల్సిందే. అబ్బా సర్లే. ఓకే, అన్న ఎక్కడ ఉన్నాడు? మోయ ఆయన ఇంట్లోనే ఉన్నట్టున్నాడు మోయ. ఇంట్లో ఉన్నాడా? ఆగు పిలుస్తా. అన్న ఎక్కడ ఉన్నారు మీరు? శాండ్ అయితే తీసుకొచ్చేసాను. వచ్చేసా బాబు, వచ్చేసాను. ఓకే ఎక్కడ ఉన్నారు మీరు? శాండ్ తీసుకొచ్చేసాను, చూసారా? చూసా బాబు, బాగుంది శాండ్, ఆ ట్రక్ నిండా అయితే కరెక్ట్ సరిపోద్ది, సూపర్ బాగానే తీసుకొచ్చేసావు.
ఆల్రెడీ ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ కదా మీకు కావాల్సిందే. అవును బాబు, గ్లాస్ ఐటమ్స్ కావాలి. ఓకే, ఇప్పుడైతే ఆ శాండ్ అంతా మీరు ఎక్కడో దగ్గర దించుకోండి, నేనైతే ఆ ట్రక్ తీసుకెళ్ళాలి మళ్ళీ. సరే బాబు, దించుకుంటా మాకు. ఓకే అన్న, మీరైతే ఆ ఇసుక దించేశారు కదా? దించేసాం బాబు, చూడు ఒకసారి కావాలంటే. ఆల్రైట్, ఇసుక అయితే దించేశారు. ఇంకైతే పదండి రక్షించండి డోరేమోన్, ఈ ట్రక్ నిచ్చేసి మనం అయితే వెళ్ళి ఆ గ్లాస్ ఐటమ్స్ అయితే తీసుకొద్దాం. సరే మోయా. ఓకే ఓకే, వచ్చిద్దరు ఫాస్ట్ గా ట్రక్ ఎక్కండి. ఎక్కుతున్నా మోయా, ఎక్కుతున్నా మాగా వస్తున్నాం. అరే రే, ఏంటి మోయా, ట్రక్ డాన్స్ చేస్తుంది. ఏమోలే, ఎక్కండి ఎక్కండి ఫాస్ట్ గా. ఎక్కేసాం మోయా, ఇంకా పద డోరేమోన్ నువ్వు రావా? నేను రానులే, ఇక్కడే ఉంటాను. సరే రా డోరేమోన్, నువ్వు అయితే ఇక్కడ ఉండి చూసుకో, సరేనా? సరే మోయా, జాగ్రత్త. ఆల్రైట్ ఆల్రైట్, ఇప్పుడు మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళి ట్రక్ నిచ్చేసి వద్దాం రా శింషాన్. సరే మోయా, సరే పదైతే మనం అయితే ఫాస్ట్ గా ట్రక్ ఇచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేద్దాం మోయా. అమ్మయ్యా, మనం అయితే వచ్చేసాం గానీ ఇక్కడైతే లేడేంట్రా? ఏమోలే మోయ, మనకి దేనికి ఈ ట్రక్ అయితే ఇక్కడ పెట్టేసి మనం అయితే మన కార్ తీసుకుని వెళ్ళిపోదాం పద మోయా. సర్లే, ఇంకా ఆయన లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన కోసం వెయిట్ చేద్దాం అన్నా గానీ మన టైం అంతా వేస్ట్ అవుద్ది. అవును మోయా, ఆయన లేకపోవడం ఆయన తప్పు. మనం అప్పటికి చెప్పాం మోయా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాం అని చెప్పి. అవును మనం చెప్పామనుకో. సర్లే, ఆయన ఎట్లా పోతే మన దీనికి మనం అయితే చెప్పాం ఆయనకి. సర్లే మోయా, ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి గ్లాస్ ఐటమ్స్ తీసుకొచ్చేసి ఇంకైతే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం మోయా. వెళ్ళిపోదాంలే, ఆగు. నాకు తెలిసి గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి రా. అవును మోయా, అదే కాకుండా వెయిట్ గానే ఉంటాయి కదా గ్లాస్ ఐటమ్స్. అవునరా శింషాన్, వెయిట్ ఉంటాయి. నాకు తెలిసి చాలా స్పేస్ గానీ కావాలి వాటికి. ఏం చేద్దాం ఇప్పుడు మోయా? లేకపోతే అక్కడ ఏదైనా లారీ ఉంటుంది మోయా, ఆ లారీలో పెట్టుకుని వచ్చేద్దాం సరేనా? ఇదొక మంచి ఐడియా, లారీ తీసుకొని లారీలో పెట్టుకుని వచ్చేద్దాం. బాగుంటది మోయా ఐడియా అయితే. దాంట్లోనే మనకు కావాల్సింటే ఇంకా రెండు మూడు సామాన్లు అయితే పెట్టుకోవచ్చు. నట్లు బోల్ట్లు అన్నీ ఉంటాయి కదా మోయా. అయినా కానీ గ్లాస్ ఐటమ్స్ ఎడ పెడతాం మనం. ఇంకేడ అనుకుంటున్నారా? ఎడ్జస్ లో పెట్టాలి. అవునరా. సరే అయితే నువ్వు పదమోయా ఫాస్ట్ పద, మనం అయితే వెళ్ళి గ్లాస్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేద్దాం. అమ్మయ్యా, ఎలా అయితే శిక్షణ మనం గ్లాస్ ఐటమ్స్ కానీ తీసేసుకున్నాం. అవును మోయా, భలే ఉంది. అసలు ఈ గ్లాస్ ఐటమ్స్ మాత్రం మనం కానీ ఫిక్స్ చేస్తే సూపర్ గా ఉంటుంది మోయా. చేసేద్దాం లేరా శిక్షణ, నువ్వేం టెన్షన్ పడిపోక, నేను ఫిక్స్ చేపిస్తా కదా. చేపించేద్దాం మోయా, అప్పుడే మన పార్కింగ్ యార్డ్ అంతా అందంగా కనిపిస్తుంది. సరే సరే, అట్లాగే నాలుగు లైట్లు కానీ పెట్టిద్దామా? లైట్లు కానీ పెట్టిద్దాం మోయా, ఎందుకంటే రాత్రి పూట మనకైతే బాగుండాలి కదా. అవునవునులే, నువ్వు చెప్పింది కానీ కరెక్టే. సరే లైట్లు కానీ పెట్టేస్తా. సరే మోయా. ఓకే ఓకే, పదైతే మనం అయితే ఫాస్ట్ గా ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్దాం ఆగు. ఆల్ రైట్, ఎలా అయితే మనం అయితే ఇంటి దగ్గరికి ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడైతే ఇంకా దీన్ని అయితే ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళా అన్నకైతే చెప్దాం సరేనా? సరే మోయ్యా, పద వెళ్ళి చెప్దాం. అమ్మయ్యా, లారీని అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం. మళ్ళీ ఈ లారీ రిటర్న్ ఇవ్వాలనుకుంటావు కదా శింషాన్? అవును మోయ్యా, ఇకపోతే ఎట్లా చెప్పు. సర్లే, ఇంకే వర్కర్స్ చెప్తే వీళ్ళైనా ఇచ్చేస్తారు. సరే మోయ్యా, అయితే పద పద ఫాస్ట్ పద, వీళ్ళైతే అన్నతో మాట్లాడి మనం అయితే కాసేపు పడుకుందాం. సరే శింషాన్. ఓకే అన్న అయితే ఎక్కడే ఉన్నాడు అన్న? డామినేటర్ తెచ్చావా? తెచ్చాను, గ్లాస్ ఐటమ్స్ గానీ అక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా? ఓకే డామినేటర్. అమ్మయ్యా, రే శింషాన్ డోరేమోన్ ఇంక రండ్రా, మనం అయితే వెళ్ళి నిద్రపోదాం. వస్తున్నా మోయా, వస్తున్నా. నేనైతే వచ్చి బ్రహ్మాండంగా నిద్రపోతాం మోయా, నాకేం చాలా నిద్ర అయితే వస్తుంది. ఇంకా సాయంకాలం లేచి మన గ్యారేజ్ ఫినిష్ అయిందో లేదో చూద్దాం సరేనా? సరేరా, నా తెలిసి ఆయన మనల్ని లేపడు, ఆయన గన లంచ్ అయితే వెళ్ళిపోతాడు సరేనా? సరే మోయా, మనం నిద్రలేగానే వచ్చి ఒకసారి చూద్దాం. ఓకే డోరేమోన్ గడియాడి. వస్తున్నా మోయా, వస్తున్నాను. వచ్చేస్తున్నా. ఎక్కడ్రా డోరేమోన్? ఏడే ఉన్నాను మా ఇద్దరు చెడు మెట్లు దిగుతున్నా. సరే సరే రా, అయితే ఫాస్ట్ గా మనం అయితే వెళ్ళి నిద్రపోదాం. వస్తున్నాను మోయ్యా. బా, నాకు ఈరోజు చాలా అలసటగా ఉంది, ఎందుకంటే చాలా పని అయితే చేసేసాను. నేను గాని మోయ్యా, నేను గాని. ఓకే అయితే ఇంకా నేను నిద్రపోతా, మీరు కానీ జాగ్రత్తగా నిద్రపోంట్రా. అమ్మయ్యా, ఎలా అయితే ఏమి ఇచ్చిన టైంలోనే నేనైతే ఫినిష్ చేసేసాను వర్క్ని. ఇప్పుడు ఈ ఫ్యామిలీ అంతా చూసి నాకు తెలిసి నాకైతే చెక్కు డబ్బులే ఇయ్యచ్చు. ఓకే ఓకే, చూద్దాం ఆగండి. అరే ఈ ఫ్యామిలీ అంతా నిద్రపోతున్నారా? ఏమైందబ్బా? ఆగండి, డామినేటర్ గారు కానీ నిద్రపోతున్నారా? ఓ షేట్, ఆగండి ఇంకా లేపుతాం, ఇంకా లేపైనా చెప్పాలి. డామినేటర్ గారు, డామినేటర్ గారు. బా, ఎవరు సార్ ఇప్పుడు లేపుతున్నారు, ఏమైంది? సార్ పార్కింగ్ ప్లేస్ అయిపోయింది. పార్కింగ్ ప్లేస్ అయిపోయిందా? ఆగండి ఒక నిమిషం. ఏంటి సార్, మీరా పార్కింగ్ ప్లేస్ కట్టేశారా? అవును సార్, కట్టేశాను. అబ్బా సూపర్ అయితే. ఆగండి ఒక నిమిషం, మా శింషాన్ డోరేమోన్ నిద్ర లేపుతాను. ఓకే సార్. రే శింషాన్ డోరేమోన్ పైకి లేండి రా, మన పార్కింగ్ ప్లేస్ అయితే అయిపోయిందంట.
కావడలు చేస్తున్నావా? పొనుకోండి, గంట కదా అయింది. గంట ఒరే చూడరా నాయనా, సాయంకాలం అయిపోయింది, గంట అంటున్నావు నువ్వు? అబ్బా మాయ, నిజం చెప్పు మాయ. నిజంగానే అయిపోయింది, పైకి లేండి ఇద్దరు. నేను లేస్తాను, ఆగు మాయ, లేకపోతే లేయాడు. చెప్పు మాయ, అయిపోయింది పార్కింగ్ ప్లేస్. మాయ పార్కింగ్ ప్లేస్ అయిపోయింది నిజంగా? నిజంగానే అయిపోయిందిరా, ఇప్పుడు ఏం వచ్చిన లేపు చెప్పాడు. అంకుల్ మీరా, నిజంగా అయిపోయిందా పార్కింగ్ ప్లేస్? అవును బాబు, నిజంగానే అయిపోయింది. సరే సరే రెండు ఒకసారి వెళ్ళి చూద్దాం. వస్తున్నాం మావయ్య, వస్తున్నాం. ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్ ఎట్లా ఉంటుందో ఏంటో వెళ్ళి చూడాలి. సరే నా వెనకాల రండి. రే డోరిమోన్ వస్తున్నావా? వస్తున్నాను మావయ్య. ఆల్ రైట్, పార్కింగ్ ప్లేస్ ఎట్లా కట్టారో ఏందో నేనైతే ఒకసారి వెళ్ళి చూడాలి. గ్లాస్ ఐటమ్స్ తెచ్చాము అండ్ మనం సిమెంట్. ఆగండి, అక్కడైతే రోడ్డు ఓకే, రోడ్ అయితే వేసారు, గ్లాస్ ఐటమ్స్ కానీ కట్టారు. అబ్బాయి ఇక్కడ మెట్లు కానీ కట్టారు సార్. అంటే నాకు మెట్లు కానీ కట్టాలనిపించింది సార్, అందుకనే కట్టాను. నా ప్లాన్లో అయితే లేదు, కానీ మెట్లు అనేది ఒక మంచి పనే సార్. థ్యాంక్ యూ సో మచ్ మెట్లు కట్టినందుకు. నిజంగా మెట్లు కట్టేశారు మాయేనా, బాగుంది. ఒరే పైకి వచ్చి చూడరానైనా, ఇంకా బల్లే ఉంది అసలు, దగదగ షైనింగ్ వేస్తుంది గ్లాస్ ఇచ్చినట్టు. ఏంటి అవునా? ఆగు మాయ, వస్తున్నాను. అబ్బా అవును మాయ, నువ్వు చెప్పింది కరెక్టే, దగ్గ షైనింగ్ వస్తుంది మాయ. అవునవును, ఇద్దో ఇక్కడ చూసావా, గ్లాస్ ఐటమ్స్ అన్ని బాగా కట్టారు. అవును మాయ, బాగా కట్టారు, సూపర్ గా ఉంది మాయ ఇది. అవును రా శిక్షాన్, బాగుంది, చూసేదానికైతే భలే ఉంది అండ్ స్పేస్ కానీ చాలా పెద్దగా కట్టారు రా. అవును మాయ, మరి ఇల్లు ఎంత పొడుగుందో అంత పెద్దది కట్టారు, బాగుంది మాయ చూసేదానికి. అండ్ ఇక్కడైతే రోడ్డు కానీ వేసారు, ఈ రోడ్లో నుంచి మనకు కావాల్సిన కార్లు అన్ని అయితే తెచ్చుకోవచ్చు. అవును మావయ్య, ఇంకటి నుంచి మనం అయితే పైకి ఎక్కాలంటే ఆ డబ్బాలు ఎక్కవలేదు, మనం కావాలంటే ఆ మెట్లు ఎక్కి కానీ వెళ్ళచ్చు. అవునవును. సరే సార్ టోటల్ ఎంత అని చెప్పారు మీరు? ఆగండి ఆగండి, వస్తున్నా, ఆగండి. సార్ టోటల్ వచ్చేసి 17 lakhs సార్. 17 lakhs? తక్కువలోనే చేసేశారు. అవును సార్, మీరు కొంచెం తక్కువే చెప్పారు కాబట్టి తక్కువలోనే చేసేసాం. ఆల్ రైట్, నేనైతే వెళ్ళి డబ్బులు తీసుకొస్తా, మీరైతే ఇక్కడే ఉండండి సరేనా? సరే సార్. తీసుకొచ్చేమోయ్యా, తీసుకొచ్చేసే, వెళ్ళి డబ్బులు అయితే తీసుకొచ్చేసేమో అయ్యా. అబ్బా బల్లే ఉందమో ఏదైతే. ఆగురా, డబ్బులు తీసుకొచ్చేస్తాను, ఇచ్చేద్దాం ఆగు, నువ్వేం టెన్షన్ పడవక, ఆ తర్వాత మనం చూద్దాం. ఓకే మోయ్యా. ఆల్ రైట్ డబ్బులు అయితే తీసుకొచ్చేసాను, దీంట్లో అయితే మొత్తం 15 lakhs అయితే ఉన్నాయి, అన్ని 2000 రూపాయల నోట్లే. ఏంటి మావయ్య 2000 రూపాయల నోట్లా? అవునరా ఉన్నాయని తీసుకొచ్చేసాను. ఇద్దోండి సార్, సూట్ కేసు నిండా డబ్బులు అయితే ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, లేకపోతే ఇంక మీ ఇష్టం. పర్లేదు లేండి సార్, మీ మీద నాకైతే నమ్మకం ఉంది. ఆల్ రైట్ అమ్మయ్యా, ఇంకా ఆయనగా నిలిపాడు. ఓకే మన పార్కింగ్ అయితే బాగానే ఉంది రశిక్షన్ చూసేదానికి. అవును మావయ్యా, ఆగి ఇప్పుడు నా కార్లని ఒకసారి పైన పెట్టి చూస్తారు. సరే సరే వెళ్ళి పెట్టు. ఫస్ట్ అయితే నేను వెళ్ళి నా రోల్స్ రాయిస్ ని పెడతాను. రోల్స్ రాయిస్ తీయాలంటే అంతకంటే ముందు ట్రాక్టర్ తీయాలి కదా. ఓకే ట్రాక్టర్ అయితే తీసుకెళ్ళి పైన పెడతాను, ఇటు పక్క ఏం కారు రావట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడైతే నా ట్రాక్టర్ ని పైకి ఎక్కిచ్చేసాను. అయ్యే బాబోయ్ అమ్మమ్మ, అరే ఏంటి నా ట్రాక్టర్ ఇరుక్కుపోయిందా? జాగ్రత్త శిక్షణ, అటు పక్క కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. అవును కదా, ఇటు ఖాళీ ప్లేస్ ఉంది. సరే ఆగమో, నేను ఈసారి బాగా తోలుతాను. అమ్మయ్యా వెనకైతే వచ్చేసాను, ఇప్పుడు ప్లేస్ లోకి అయితే వచ్చేసాను. సూపర్ సూపర్, నా ట్రాక్టర్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తాను అండ్ వెళ్ళి రోల్స్ రాయస్ తీసుకొస్తా. రోల్స్ రాయస్ రోల్స్ రాయస్ వచ్చేస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను. రోల్స్ రాయస్ గానీ పార్కింగ్ చేసేస్తా. అదే ఏమైనా రోల్స్ రాయస్ ఇచ్చామో అసలు. బాగానే ఉందిలేరా నాయన, నీకు ఒక్కడికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు రోల్స్ రాయస్. అవును మాయ, నాకు ఒక్కడికే ఇంత చిన్న రోల్స్ రాయస్ అయితే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. అరే రే ఏంటి మాయ, కంట్రోల్ అవ్వట్లేదు రోల్స్ రాయస్. ఒరే జాగ్రత్త శిక్షాన్, ఏంటి అట్లా తోలుతున్నావు? ఆగు మాయ, ఇక్కడైతే అంత స్కిడ్ అవుతుంది, మరి ఇంకొన్ని రోజులు వాడగానే అంత అయిపోద్ది అనుకుంటాను. అవును అప్పుడు కొంచెం స్మూత్ అవుతులే. అవును మాయ, ఇప్పుడు నా ల్యాంబోర్గిని అయితే తీసుకెళ్తాను. హై హై, నా ల్యాంబోర్గిని అయితే చాలా స్పీడ్ పోద్ది, నేనైతే ఇక్కడ కొంచెం స్లోగా వెళ్ళాలి, లేకపోతే నేను డైరెక్ట్ పైకి ఎగిరి కొని వెళ్ళిపోతా. ఓకే ఓకే, నా ల్యాంబోర్ నేను కానీ పైకి అయితే తీసుకొచ్చేసాను. సూపర్ బల్లే ఉంది అసలు, ఏమైనా కానీ పార్కింగ్ ప్లేస్ మాత్రం సూపర్ మోయ అసలు. అవును రా శిక్షణ్, బాగుంది పార్కింగ్ ప్లేస్. ఇంకా అన్ని కార్లు అయితే పెట్టేసుకోండి మీరు. పెట్టుకుంటాం మోయా. ఆల్ రైట్, శిక్షణ్ గాడు అయితే ఇటు పక్క కార్లు అన్ని పెట్టుకున్నాడు, మన డోరిమోన్ అయితే అటు పక్క పెట్టుకున్నాడు, ఇంకా మిగతా ప్లేస్ అంతా నాకే. అట్లట్లా వద్దు మోయ, మిగతా ప్లేస్ అంతా నీకు, మధ్యలో నా కార్లన్నీ ఇంకా చాలా వస్తాయిలే. సర్లే వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోకి అయితే ఇంతే అనమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇవాళ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.